And last but not least, my wife, Jyothi. First of all, ఇంటికి వెళ్ళాలి కదా భయ్యా, ఇంట్లోనే పడుకోవాలి కదా భయ్యా, భోజనం పెట్టాలి కదా నాకు. నా వైఫ్ గురించి చెప్తున్నా, ఎవ్వరు మీకు దన్నం పెడతా పుల్లలేయకుండా నాయన, మీకు దన్నం పెడతా. ఇగో వెనకాల నుంచి ఇందాక సినిమా చూస్తూనే వెనకాల నుంచి చేస్తున్నారు అంటుంది జ్యోతి పక్క నుంచి చూసి. కరెక్ట్ కదా, వెనకాల అబ్బాయి పాయింటే కదా మాట్లాడాడు. అంటే ఆల్రెడీ అరే అది కాదు నాన్న అని చెప్తున్నా. సో జ్యోతి ఈ సినిమాలో మీ అందరు చూశారు, చాలా సపోర్ట్ చేసింది. ఒక వైఫ్గా కాకుండా ఒక కో యాక్టర్గా చాలా సపోర్ట్ చేసింది, ఎస్పెషల్లీ రొమాంటిక్ సీన్స్ ఇందులో ఆ సీన్స్ ఉన్నప్పుడు అండ్ లిప్ లాక్ సీన్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసిందంటే బాగోదేమండి, దగ్గరుండి చేయించిందంటే అరే షీ. సో చెప్పకూడదు కానీ చెప్తాను, దగ్గరుండి చేయించింది నిజం. అంటే డైరెక్టర్ గారు ఇంత చెప్పారు, జస్ట్ ఒక ఎమోషన్, తన హాస్పిటల్లో ఉంటుంది, ఒక ఎమోషన్తో లవ్తో కిస్ చేయమంటే ఓ స్మూత్ చేసేస్తున్నారు. అసలు అర్థం కాలే నాకు, ఎమోషన్, ఇట్స్ ఎమోషన్ అని నేను సపోర్ట్ చేశాను. ఓకే, మొత్తానికి సపోర్ట్ చేసింది. ఒక రెండుసార్లు భయపడితే కూడా బయటికి తీసుకెళ్ళి నువ్వు భయపడకు జాగ్రత్తగా చేయని చెప్పింది. సో ఫైన్, ఓకే సరే చేస్తానని చెప్పా, చేసేసాను. మొత్తానికి చాలామంది అడుగుతారు ఏంటంటే ఆ లిప్ లాక్ సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ ఇంట్లో సీన్ ఏంటని చెప్పారు, దానికే నేను ఇందాక చెప్పా, మొత్తం బీప్ సౌండ్, ఒక 6 గంటలు బీప్ సౌండ్ వేసుకోండి అందరికీ, కింద పైన వెనక ముందు మొత్తం నాతో సహా అయిందనమాట. బట్ తను చాలా సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ సినిమాకు కూడా. ఒక క్వశ్చన్, ఇది యాక్టర్గా కాదు ఒక వైఫ్గా అడుగుతున్నాను, మ్యారేజ్ అయిన తర్వాత లవ్ అఫేర్ ఉండొచ్చా? ఈ క్వశ్చన్కి నా రెండు చేతులు జేబులు పెట్టుకొని వా నడుచుకుంటే వెళ్ళిపోతాను. నో నో నో, సరే నేను ఓపెన్గా చెప్తున్నానండి, ఓపెన్గా తను అడిగిన సీరియస్ ఆనెస్ట్ సీరియస్ నోట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. పెళ్ళి అయిన తర్వాత లవ్ చేయకూడదు అని రూల్ లేదు, వీ క్యాన్ లవ్ ఎనీ వన్, లవ్ చేయొచ్చు, ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, జెన్యున్గా ఉండొచ్చు. అంటే నేను చెప్తున్నా అదే, ఏదైనా కూడా నేను షేర్ చేసుకుంటా, నానా నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇది ముగ్గురం కలిసి హ్యాపీగా ఇంట్లో ఉందాం అని జెన్యున్గా చెప్తా. అంతేగాని నేను నీ దగ్గర దాయలేను నానా, నేను ఉండలేను, నా మనసులో భారాన్ని నేను నీకు దూరంగా నేను పెట్టుకోలేను. ఎప్పుడు కూడా నీకు చెప్పి హానెస్ట్గా నీకు చెప్పి ఏది లేదు, నేను నిజంగా చెప్తున్నా, ఇది ఎక్కడైనా కూడా జ్యోతికి చెప్పకుండా ఏది చేయను నేను. నువ్వు నో అనవని నాకు ఒక ధైర్యం. ఎందుకు నో అంటామండి? అదే ఎందుకు వేస్తంటాం, ఎందుకు నో అంటాం? పిచ్చోళ్ళమ్మా, ఇంట్లో వీళ్ళ కోసం మన పేరెంట్స్ని వదిలేసి లైఫ్ లాంగ్ వీళ్ళతో కలిసి ఉండడానికి వచ్చిన వాళ్ళము, మనల్ని వదిలేసి ఏదో స్టోరీస్ అంటా ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాలను పెట్టుకొని బయట సెటప్లు పెడుతున్నారంటే వైఫ్ సెట్లు ఊరుకుంటారు, తాట తీసేస్తారు. సెటప్ కాదు అది, ప్రేమ. మరి నాతో ప్రేమే, మరి దాంతో ప్రేమే, తప్పు లేదు, నేను అదే చెప్తున్నా. అడుగుతా, ఒకవేళ సేమ్ లాజిక్స్ వైఫ్స్ కూడా ఫాలో అయితే? నేను చెప్తున్నా లేదు, నేను ప్రామిస్ చేస్తున్నా నీకు ఈ సభాముఖంగా అందరి ముందు ఇక ప్రామిస్ చేస్తున్నా, ఓకే? నువ్వు ఎప్పుడైనా ఎవరికన్నా నీకు ఎవరైనా నచ్చినా కూడా నాకు ఓకే, నాకేదో ప్రాబ్లం లేదు. యోగి గారు ఏం చేశారండి, లవ్ యూ టు మూవీ ముందు డెడికేషన్గా డాన్స్ చేసుకుంటూ కెరియర్ మీద కాన్సన్ట్రేట్గా కొరియోగ్రాఫర్గా కష్టపడే మా వారిని డైరెక్టర్ గారు ఏం చేశారో తెలీదు. ఈ మూవీ తర్వాత నాకు చెప్పకుండా చాలా కాల్ వెయిటింగ్స్ వస్తున్నాయి నీకు, అండ్ ఫోన్ పాస్వర్డ్ కూడా మార్చేశాడు, కాల్ వెయిటింగ్స్ కూడా, అండ్ ఎప్పుడు కూడా కార్లో హాల్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ నాకు ఈ మూవీ తర్వాత చాలా చేంజెస్ చూశాను. అండ్ మెయిన్ లేడీస్, వీళ్ళ లాజిక్ ఆలోచించారా?
మ్యారేజ్ అయిన వెంటనే వీళ్ళ వంశాన్ని మన కడుపులో పడేసి మనకు అప్పచెప్పేసి వీళ్ళు మాత్రం లవ్ స్టోరీస్ అంట. ఎందుకు? వైఫ్స్ అనే వాళ్ళు హస్బెండ్స్తో ట్రూగా ఉంటారు కాబట్టి మీలాగా మేము ఆలోచించలేము. వీఆర్ ట్రూ, వీఆర్ జెన్యున్. ఓకే, సో మీలాగా మేము ఆలోచించలేము. మీరు రెండు మాటలు అన్నారు, లేడీస్ అని. అంటే వైఫ్సే లేడీసా, లవర్స్ లేడీస్ కదా కదా. ఇంకోటి అన్నారు సెటప్ అని. ఎందుకండి సెటప్ అనాలి? లవర్ కూడా తనకు కూడా ఐడెంటిటీ కావాలి కదా, తను కూడా తిన మనిషి అని అనిపించుకోవాలి కదా. ఎందుకు పక్షపాతం, ఎందుకు బయాస్డ్, ఎందుకు? తను కూడా అమ్మాయే కదా. నాది స్పీచ్ నీది కాదు. ఓకే, ఎనీవేస్ నా అభిప్రాయం నేను చెప్పా, తన అభిప్రాయం తను చెప్పింది. సినిమాలో ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు, ఎవరి అభిప్రాయం వాళ్ళది, మీ అభిప్రాయం మీది. సో అది, సో నాకు తెలిసి ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు భోజనం ఉండదని నేను డిసైడ్ అయిపోయా. సో నేను పార్టీ చేసుకుంటున్నా, యోగి మనందరం పార్టీకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఎగ్జాక్ట్లీ పార్టీ అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళాలి. అందుకనే లేడీస్ అన్నారండి, లేడీస్ కౌంటర్లే వస్తున్నాయి మొత్తం అన్ని. ఏ ఇంటికి వెళ్తారు? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రెండు ఇల్లులు ఉండేది తప్పు లేదు అన్నారు. ఏ ఇంటికి వెళ్తారు? ఏ ఇంటికి వెళ్తారు? ఒక పని చేస్తా, చిట్టీలు వేసేస్తాను. ఏ ఇంటికి వెళ్ళాలని, ఏ ఇంటికి వెళ్ళాలి అని చిట్టీలు వేస్తాను అంటున్నా. అరే ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తారండి? మా మమ్మీ వాళ్ళ హౌస్ ఉంది, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, మా పిన్ని వాళ్ళ హౌస్ ఉంది, మీ చెల్లి వాళ్ళ హౌస్ ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు వరకు ఈ చెల్లి. ఓకే కదా, ప్రస్తుతానికి ఈ చెల్లి, తర్వాత కాదు కాదు, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్. ఎనీవేస్ జోక్స్ అపార్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా మీడియా గురించి చెప్పాలి. వాళ్ళు మీడియా వాళ్ళు ప్లే చేసే రోల్, నో వన్ కెన్ ప్లే హియర్, మీ సపోర్ట్ నాకు ఉండాలి. అండ్ మీరు కూడా జాగ్రత్త భయ్యా, ఇన్స్పైర్ అవ్వకండి, చాలా జాగ్రత్త. వైఫ్స్ మామూలు కాదు, నైఫ్స్. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఐఎమ్ జస్ట్ అ నార్మల్, వెరీ నార్మల్ పర్సన్. ఈరోజు నిన్న బ్యాక్ ఒక లాస్ట్ రిలీజ్ అయిన ఒక 4-5 ఫిలిమ్స్, మేం ఫేమస్ దగ్గర నుంచి బిఫోర్ రిలీజ్ అయిన చిన్న సినిమాలు అన్నీ కూడా ఈరోజు ఎక్స్ట్రాడినరీగా ఆడి ఒక మంచి పొజిషన్కి, ఒక బలగం లాంటి సినిమాతో ఒక పీక్స్కి తీసుకెళ్ళిన సినిమాలు ఉన్నాయి. సో మా సినిమా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకు వచ్చాము.